నల్గొండ ఎందుకంటే నల్గొండ నియోజకవర్గంలో దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రాజకీయ వేడెక్కినటువంటి నేపథ్యంలో మరి అసలు నిజంగా నల్గొండ బంగారు బతుకులు అయిపోయినాయా అనేటటువంటి అంశం తెలుసుకోవడం భాగంగానే 7000 న్యూస్ ప్రజల్లోకి వెళ్తా ఉన్నది. ముందుగా నమస్తే అమ్మ, ఏం పేరు మీ పేరు? నా పేరు చంద్రమ్మయ్య. చంద్రమ్మ గారు, ఇప్పుడు ఒక పక్కనే నాయకులు బంగారు తెలంగాణ అయింది అంటారు, మరి అయిందా మీ బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ ఆల బంగారు తెలంగాణ చేసుకురు, మాకు బతుకులు ఏమైనా మాకు రచించింది ఏమి లేదాడ. అసలు ఓలుండ్రు నల్గొండల నాయకులు ఓలుండ్రు నాయకులు ఓలుండ్రు అంటే నాయకులు ఇప్పుడు కోటంక రెడ్డి అన్నారు, మరి భూపాల్ రెడ్డి అన్నారు. ఆ భూపాల్ రెడ్డి మాకు రక్షించింది ఏమి లేదు. ఏ కోటంక రెడ్డి ఏమి రక్షించింది ఏమి లేదు. ఇప్పుడు పిల్లి రామారావు పిల్లి రామారావు అంటున్నాం మేము మా ఉద్దేశంలో. పిల్లి రామరాజు పిల్లి రామరాజు అవును అంటుండ్రు, మరి ఆయన కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయనకి ఏ పార్టీ లేదంటే అంటుండు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ సార్ టికెట్ ఇస్తా అంటే ఇయ్యట్లేడంట, కేసీఆర్ సార్ టికెట్ ఇయ్యనన్నాడు. మరి మీరేం పిల్లి రామరాజు అంటారు, మరి ఏ పార్టీ? మరి ఏ పార్టీ అంటే కోమటంకరెడ్డి సార్ మమ్మల్ని బయటకు తీస్తాడా మా బతుకులు? మరి పిల్లి రామరాజు చేస్తాడా? మరి భూపాల్ రెడ్డి చేస్తాడా? ఏమైనా వచ్చినప్పుడు దండాలు పెడతారు, మేము గెలిపిస్తాం, మేము బాగు చేస్తాం, మేము మంచి చేస్తాము, మేము మోరీలు మురికి కాలువలు, మీకు ఏ బాధలు వచ్చినా మేము అండగా ఉంటున్నాం అంటుండ్రు. కానీ మాకు అండలేదు, దండ లేదు, ఏది లేదు. మా బతుకులు మొత్తం మట్ల కలిపిపోతారు, వచ్చుతారు, గిట్టనే మాట్లాడుతారు, ఏదో ఏదో మాయ మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు సార్. లేదు, మొన్న కేటీఆర్ వచ్చినాక మీది నల్గొండ మంచిగా అభివృద్ధి చెందిందంట, ఉద్యోగాలు నౌకర్లు ఇస్తున్నారంట. మొత్తం ఏ ఉద్యోగాలు ఇచ్చిండు ఆయన? ఆయన మీ సార్ కూడా మీ ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఏడ్చిండు మొన్న. ఏడుస్తాడు, అందరు ఏడుస్తారు, నాకు కూడా వస్తున్నాయి కన్నీళ్ళు. నా నీళ్ళు దూడుస్తాడు, ఎవరు లేరు. కానీ వాళ్ళ బతుకుల వారికే ఏ మాకోసం ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? ఏమన్నా పేదవాళ్ళకు ఉంటే అందకు ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు. గాడగింత గాడగి రోడ్డు వేయాలని అంటే పో అమ్మ పో అంటుర్రు. ఏందయ్యా ఇట్ట అంటుర్రు అని అంటే మరి ఏం చేయమమ్మా, పో వస్తాం కానీ పో చేస్తాం కానీ పో అంటారు. అది వచ్చిన వాళ్ళు లేడు, చేసిన వాళ్ళు లేడు. ఇప్పుడు నల్గొండ నియోజకవర్గం అంటేనే ఉద్యమాలు చేస్తారని బాగా చేస్తారని మేము ఆశించినాం. కానీ మాకు ఎవరు చేస్తూ ఎవరు లేరు సార్. మా నల్గొండ ఉందిగా, ఏ నియోజకవర్గం ఇది అంటే? ఇది ఏ నియోజకవర్గం? ఓట్లు ఏ నల్గొండలో వేస్తారా సూర్యాపేటలో వేస్తారా మీరు ఓటు? నల్గొండలో వేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఇది అడ్డా అంటారంట, మరి నల్గొండ జిల్లా అంటేనే. ఉమ్మడి నల్గొండలో 12 ఈలు గెలుస్తా అంటారు, 12 టీఆర్ఎస్ వాళ్ళు కూడా గెలుస్తా అంటారు. మరి ఎట్లా గెలుస్తారు? ఎట్లా గెలుస్తారు అంటే మనం గెలిపిస్తేనే గెలుస్తారు. మరి గెలిపిస్తారా? పైసలు మాకు ఇచ్చేటప్పుడు ఆశ పెడతారు, 500 ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తాను, 2000 ఇస్తాను అంటారు. మాకు ఇస్తాను అంటారు, వాళ్ళే తింటారు, మాకు ఇస్తానే లేరు. ఓటుకి 500 కూడా ఇస్తలేరా? ఎక్కడి 200 500 ఒక అయ్య ఒక అయ్యి 500 ఇస్తుండు. కానీ 500 కూడా ఇస్తున్నాం అంటారు, వాళ్ళే దిగమింగుతారు. ఇప్పుడు నల్గొండలో మరి ఇంతమంది నాయకులు ఉన్నారు, మీరే 200 ఇస్తా అంటారు. మొన్న మునుగోళ్ళ మొత్తం మూలుగా బొక్కలు కూడా నోట్లో పెట్టి తినిపించారు జనాల ఓటర్లకి. ఏమి మాకు ఏ లేవు ఇంతవరకు, కనీసం మాకు ఓటర్ కూడా సరిగ్గా లేవు. మరి ఏంది మీరేం పిల్లి రామరాజు యాదవ్ అంటారు? పిల్లి రామరాజు యాదవ్ మంచోడేనా? మంచోడేనా అంటే మాకు ఇంకా ఆయన ఏం మంచి చేసింది మాకు ఇంకేం తెలవలేదు ఇప్పటిదాకా. ఆయన అయితే మురిపిస్తుండు. ఏదన్నా ఇక ఆయన చేసి ఏదన్నా సాయం చేస్తాడేమో అని మేము ఆశపడుతున్నాం. కోమటంకరెడ్డిని కూడా నమ్మినాము, కానీ ఆయన కూడా ఏం మాకు చేసినంత వరకు ఎవరికి ఏం చేసిండో కానీ తెలియదు. మాకైతే ఏం చేసిండో కూడా తెలియదు. ఇక ఆయన ఏం చేసిండు? ఆయన గంతే చేసిండు. ఆయన ఏడ్చింది కూడా ఏం లేదు. మొన్న ఏడ్చిండుగా, ఏడుస్తాడు కన్నీరు. ఇప్పుడు నేను కూడా దూడుస్తా ఏడుస్తాను. ఆయన మొఖం ఏడ్చిండు. ఎవరేం లేదు సారు, అందరు వాళ్ళకి మాకు పేదవాళ్ళకి ఏం లేదు. బుక్కడు మట్ల పోస్తారు మా మట్ల. ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి ఇస్తాడు. ఇచ్చిండా ఇచ్చిండా ఏడిచ్చిండు. పానగంట వరకు అన్న వచ్చినాయా? పానగంట్లు ఎవరికి లేదు సారు. తిప్పార్తెలు ఇచ్చిండు, కలెక్టర్ ఆఫీస్ కార్డు ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? మన మా పానగంట అయితే ఒక్కరికి రాలే. అన్న కొడుకే అంటుండ్రు, గపించిండ్ల కానీ ఆయన నాజ్ చేస్తున్నాం. అంటే వీళ్ళు ఇక మోగుతుంది, అది పెద్దగా మోగుతుంది. మరి ఇదేందుకు చిన్న మోగుతుంది? ఏమో సార్, మరి కరెంట్ బిల్లు ఈడ గుంజుతుండు ఆడ పెడుతుండు. నల్గొండ జిల్లాలో మీరైతే మార్పు కోరుకుంటా ఉన్నారా? ఇప్పుడైతే మారాలని అనుకుంటున్నాం. మారాలని అనుకుంటున్నాం. కోమటిరెడ్డి పాలన చూసిరు మీరు, ఎట్లుంది అప్పుడు? ఎట్లుంది అప్పుడు? అప్పుడు కూడా మంచిగానే ఉంది. కానీ ఆయనని ఎందుకో మరి ఆయన వస్తలేదు.
ఫ్లైఓవర్ ఇక నామతలేం అంటే సారు మరి ఎవరు వస్తారో ఎవల అదృష్టం ఎట్లుందో మాకు తెలుసు సారు మొత్తం పిల్లి రామరాజు యాదవ్ అసలు ఎందుకని మరి మీరు అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఏం ఆయన కొత్తగా వస్తుండు కాబట్టి ఆయన ఎంత బాగు పెడతాడు అని మేము కొత్తగా వస్తారు మరి ఇప్పుడు ఆయనకి ఏ పార్టీ లేదుగా ఇప్పుడు ఇప్పుడు కాంట్రాక్ట్ పార్టీ ఆయన గెలిపియాలి యాదవ్స్ కాబట్టి గెలిపియాలి యాదవ్స్ కాబట్టి గెలిపియాలి అనుకుంటారా మీరు యాదవలేనా మేము యాదవలేనా మీరు యాదవలేనా ఇంత మంచి అభిమానం ఉందా అంటే ఖచ్చితంగా గెలిపించుకోవాలన్న చైతన్యం అయితే వచ్చింది మీలా ఏమో సార్ అదృష్టం ఆయన తలరాత మంచిగా ఉండాలి అంతే మీలైతే ఆలోచన వచ్చింది అందరు 10 మంది కూర్చోనే పాట నాన్న మీరు అసలు నల్గొండ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటారు ఇప్పుడు ఒక పక్కన కోటరెడ్డికి చెయ్యి గుర్తుంది భూపాల్ రెడ్డి కారు గుర్తుంది మరి ఇప్పుడు పిల్లి రామరాజు యాదవ్ ఏ గుర్తు లేదుగా మరి ఏ గుర్తు లేకుంటే మరి అందరు అందరం కలిసి ఆయన కోట వేస్తే ఆయనకు ఒక అందరం కలిపితేనే పార్టీ అంటే మరి ఆయన అక్కడ ఏం చేసుకుంటాడు మాకంత మేము చదువుకున్నోళ్ళంగా చెప్పరాదు మాకు ఏ పార్టీ అయినా మీరైతే అభిమానిస్తారు మాకు ఆయన మరి పైసలు ఇస్తాడా మాకేమన్నా బాటలు ఇండ్లు ఏమన్నా మాకు రక్షిస్తాడా మా బతుకులు బాగు చేస్తాడా ఆయన చేసిన ఆయన అయితేనే మేము రప్పి ఆయన పైకి తెస్తాం అంటే పైసలు అంటే ఓటుకు పైసలు అడుగుతురా మీరు ఓటు అభివృద్ధి పైసలు అడుగుతురా అభివృద్ధి పైసలు ఓటుకు పైసలు కాదు మళ్ళీ మీరు పైసలు అడుగుతురా అంటే ఇప్పుడు మీరు ఇందాక ఏదో 200 అన్నారు ఇప్పుడు మరి 2000 ఇస్తే ఓటు వేస్తారా అన్న 2000 అంటే మరిగా ఇప్పుడు మధ్యాహ్నం వాళ్ళు పంపిస్తున్నారు ఎవరు కానీ ఇక్కడ మధ్యాహ్నం వాళ్ళు ఇస్తలేరు ఇస్తలే ఇస్తలేరు అయ్యో మరి కేసీఆర్ సార్ చెప్పురు ఒకసారి అటు మరి ఇస్తలేరు ఉన్నది ఉన్నది చెప్పిన అందులో పోతానే ఉంది ఆయన వాళ్ళే కొట్లాడుతారు వాళ్ళే తనకు గుద్దుకొసి వస్తారు మాకు ఇయ్యలేక పిల్లి రామరాజునే గెలిపియాలి అనుకుంటున్నాం ఇక మాకంత అభిమానం ఉంది దాని మీద.